తండా వాసులమైన మేము చిన్న పెద్ద అందరి అంగీకారంతోనే భూమి మేము గుడి వంశీధర్ రెడ్డి గారికి అమ్మడం జరిగింది. తన తర్వాత మళ్ళీ సార్కి అమ్మడం జరిగింది. సార్కి అమ్మిన తర్వాత మేము సర్వేయర్ పెట్టుకున్నాక అందరితోనే సర్వేయర్ చేయించినాక మా భూమి మా పేర్ల మీద కంప్లీట్ అయిన తర్వాతనే సార్కి అమ్మడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఈ నాగమ్మ అనే మాజీ సర్పంచ్ ఉండి నాకు దాంట్లో భూమి ఉందని భూమి ఉందని ఆ అబ్జెక్షన్ చేస్తే భూమి ఎక్కడ ఉందని ఎమ్మరో గారికి ఫిర్యాదు అయినప్పుడు ఎమ్మరో గారు ఆర్ఐ సార్ను విఆర్ఓ గారిని అందరినీ పిలిపించి వాళ్ళ సమక్షంలో నీ భూమి ఎక్కడ ఉందని అడిగితే అప్పుడు రాలేకపోయిండు. అతను నాగమ్మ రాలేదు, తన భర్త అయిన కృష్ణమూర్తి కూడా రాలేకెళ్ళలేకపోయిండు. దానివల్ల మా భూమి మాకున్నది కాబట్టి మేము అమ్ముకోవడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు ఎలాంటి ఆక్షేపణ మాకు వెళ్ళక మా తండవాసులు అందరం అమ్మిను. అమ్మితే అతను బాగా లేట్ చేసిండు. మినిమం ఒక 6 నెలలు 7 నెలలు గడిచిపోయింది. ఆయనకు డబ్బులు వెళ్ళక మళ్ళా మేము ఏం చేసినామంటే మా పట్టా ల్యాండ్ అతను డబ్బులు ఇస్తలేడు అనే ఉద్దేశం మీద అతను ద్వారా సార్ కల్పించి ఆ భూమిని మళ్ళీ సార్కు అమ్మడం జరిగింది. అదంతా మొత్తం పట్టా ల్యాండ్ ఉన్న నంబర్లన్నీ పట్టా ల్యాండే. అతని భూమి అట్లాంటిది లేదు, ఈ ఏరియాలో లేదు. ఎమ్మెల్యే గారికి అమ్మడం జరిగింది. అది ఎప్పుడు అది అమ్మడం జరిగింది. అతను అనే ముచ్చట ఈ ఏరియాలో లేదు. మాకు డబ్బులు ఆయన కూడా మొత్తం ఇచ్చేసిండు. ఇప్పటివరకు పెండింగ్ చేసి లేకుండా మా ఇష్టపూర్వంగానే మేము ఇచ్చినాము. ఎలాంటి ఎవరి ఒత్తిడి లేదు ఇందులో. ఏ ఈ నాగమ్మది కూడా ఇందులో లేదు. ఆ భూమి మన గొప్ప జగన్ వాళ్ళకు సంబంధించిన భూమి. అది ఆయన దొంగతనంగా చేయించుకొని ఇలా ఇందులో ఉందని మాట్లాడుతున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. రాలేకపోయింది. రాలేకపోయిన తర్వాత మేము ఏం చేసినా అంటే వాళ్ళకు ఫైల్ పెట్టి ఈయన భూమి ఇక్కడ లేదు, పక్కన చాలా దూరంలో ఉన్నది భూమి. ఈ ఇష్టం మొత్తం మా తాత పేరు మీద హిమలా రత్న పేరు మీదనే ఉన్నది. ఆ భూమి మాకే ఎక్కాలే అని మేము దాన్ని రికవరింగ్ చేపించుకొని మా పేరు మీద ఎక్కించుకున్నాం. మేము దాని మీద ఇప్పుడు దా ఈ గోపన్న పేరు మీద ఇప్పుడు అదే 150 సర్వే నెంబర్లో 4-5 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు దా ఎక్కియలేదు. అదే పటవారి వాళ్ళు అదే దొంగతనంగా ఆయన ఎక్కించుకున్నాను. ఆయన లేని భూమి వాళ్ళు ఎక్కించుకున్నారు, కానీ ఉన్న భూమి మీద పట్టం గరిపను మాత్రం పట్టగాలేదు. ఇప్పుడు దాకా అయినా ఇంకా పట్టగాలేదు. అటువంటి పట్ట దొంగతనంగా ఎక్కించున్న మీద మంచి చర్య తీసుకోవాలి. ఆ భూమి మాత్రము ఇక్కడ ఈ ఏరియాలో లేదు. కృష్ణమూర్తి అనేది తప్పు, అది రికార్డు. వాళ్ళు నాగమ్మ కూడా వాళ్ళ తాత మూతాత చెల్లి మా తాత మూతాత చెల్లి మా పేరు మీద ఉన్నది, కానీ వాళ్ళ పేరు మీద లేదు. ఇష్టం భూమి అది మా పట్ట భూమి. మేము అమ్ముకున్నాము మా సంతోషంగా. మీ ఇంట్లో ఈ ఎవరి బలిమీట్ లేదు, సార్ కూడా ఏం లేదు. 2009లో మేమే కట్ చేపించినాం, ఆయన భూమి లేదని. కానీ ఇప్పుడు దాకా సార్ లేదు. వాళ్ళ నాయన చేయలే, వాళ్ళ తాత చేయలే, వాళ్ళు ఎవరు చేయలే. ఇటు ఆయన ఏం చేసిండు, ఆయన భూమి ఎక్కలేదు. ఆయనకి ఈ కృష్ణమూర్తికి ఎక్కకపోతే దొరసాని దగ్గర పోయి రాయించుకొచ్చిండు. పాప గోపగారిని ఎత్తికొట్టినవాడు, గోపగారిని ఎత్తికొట్టినప్పుడు 4 ఎకరాలు నాది ఉన్నదని ఈడ వచ్చిండు. అయితే నేను కూడా చెప్పిన కృష్ణమూర్తి నీ భూమి ఆడ ఉన్నదో చూపించుపా, ఇచ్చేస్తాం నీకు గురించి చెప్పిన. ఎంత చెప్పినా వస్తలేడు. నాది ఉన్నదా? ఉన్న కాడనే ఉన్నది. మళ్ళీ ఆయన గోపగారి పేరు చేయించాలి వాడు ఆ భూమిని. అనేది ఆయన భూమి మాత్రం దీంట్లో సెంతు మందం కూడా భూమి లేదు. అది మా సొంత భూమి, మా తాత ముత్తాతలు సంపాదించిన భూమి. దాంట్లో మాత్రం అతనికి ఎలాంటి అర్హత లేదు. కాకపోతే తను ఎక్కించుకున్న భూమి మా పెద్దబాబు మా తాత చిన్న తాత అయిన కుర్ర జగన్ కు ఇంతవరకు 5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ కు ఎలాంటి రికార్డు లేదు. తన పేరు మీద దొంగ సర్పంచ్ ఉండి అప్పుడు మన ఎవరు గారు ఉన్నారు అప్పుడు ఆ కాలంలో ఆయన ప్రేరణ తను సర్పంచ్ ఉండి బెదిరించి లంచం ఇచ్చో ఏ విధంగానో ఆ భూమిని తన పేరు మీద ఎక్కించుకొని ఇంతవరకు మా పెద్దబాబు అనే జగన్ తాత పెద్ద కొడుకు కుర్ర గొప్పకు ఇంతవరకు రికార్డులో ఆ భూమి రాలేదు. తను చేసిన మోసాలు కానీ మేము ఎలాంటి మోసం చేయలేదు. కాకపోతే ఇప్పటికైనా మేము దేనికైనా దానికి సిద్ధమే. తను ఇప్పటికొచ్చి మా భూమిలో ల్యాండ్ ఏడు ఉందో చూపిస్తే దానికి మేము ఆగిరే. లేకపోతే దానికి ఏ లాంటి శిక్ష అర్హుడు అవుతాడో దానికి మేము సిద్ధం.